హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమాదేవి పీకేఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ తర్వాత మీరు ప్రశాంతంగా జుట్టు పెంచుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నది జస్ట్ జుట్టును కట్ చేసి ఇంప్లాంట్ చేయట్లేదు, హెయిర్ రూట్ని కంప్లీట్గా రూట్ నుంచి తీసుకుని వచ్చి కొత్త ప్లేస్లో ఇంప్లాంట్ చేస్తున్నాం. ఇలా ఇంప్లాంట్ చేసినప్పుడు వాటి స్టెమ్ సెల్స్ ని కూడా మనం ఇంప్లాంట్ చేస్తున్నాం. దానివల్ల జరిగేది ఏంటి అంటే, ఈ హెయిర్ షాఫ్ట్ అనేటువంటిది హెయిర్ లైఫ్ సైకిల్లో ఉండే అనాజన్, కటాజన్ అండ్ టిలోజన్ స్టేజ్లు మారుతూ ఉంటుంది. దాని ప్రకారంగానే ఈ హెయిర్ కాస్త రాలిపోతూ ఉంటుంది. అదే ప్లేస్లో ఈ స్టెమ్ సెల్స్ వల్ల మళ్ళీ కొత్త హెయిర్ గ్రో అవుతూనే ఉంటుంది. సో పైన మనం అంటే స్కాల్ప్ పైన మనం హెయిర్ని కట్ చేసినా, లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు స్టైల్ చేసుకున్నా, లేకపోతే గుండు చేసినా కూడా స్కాల్ప్ లోపల ఏదైతే స్టెమ్ సెల్స్ ఉంటాయో అవి ఏ రకంగానూ ఎఫెక్ట్ కావు. కాబట్టి మీరు హెయిర్ లాంగ్ చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు షార్ట్ చేసుకున్నా లేదా గుండు చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా హెయిర్ గ్రో అవుతూనే ఉంటుంది. సో మీరు అడిగిన పాయింట్, ఇది వీటిని లాంగ్ హెయిర్గా ఉంచుకోవచ్చా అంటే యా తప్పకుండా ఉంచుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతిలో మనం ఏం చేస్తామంటే, ఏకంగా లాంగ్ హెయిర్నే రూట్ నుంచి తీసి లాంగ్ హెయిర్ లాగానే ఇంప్లాంట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంతకుముందు ఏదైతే మనం తలంతా గుండు చేయవలసిన అవసరం వస్తుండేదో అలా ఇప్పుడు గుండు చేయవలసిన అవసరం లేకుండానే లాంగ్ హెయిర్ని తీసి లాంగ్ హెయిర్ లాగా ఇంప్లాంట్ చేసుకోవచ్చు.